ఎవడైనా వచ్చాడు చనిపోయిందని తెలుసు ఆల్రెడీ వీళ్ళకి, వాళ్ళ తెలియదా, ఇవాళ కేటీఆర్ తెలియదా, కేసీఆర్ తెలియదా, ఎవరికి తెలియదు, హరీష్ రావు తెలియదా. రాష్ట్రమైన హామీ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతనే ప్రీతి శవాన్ని తీసుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛమైన హామీ ఇచ్చిన తర్వాతనే ప్రీతి గారి పార్థిక దేహాన్ని తీసుకెళ్లాలి. లేకపోతే యావత్ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, యావత్ గిరిజన సమాజం అగ్నిగుండం అవుతుంది. దీనికి దీనికి ఇక్కడ పోలీసులు ఇంతమంది ఎందుకున్నారు? చెప్పిన నేను మాట్లాడిస్తాను. అక్కడ అడ్డుకోండి, ఎవరు కూడా లోపల పోరియోదు, అందరు కూడా మిత్రులు అక్కడ జరిగిన డోర్ నుంచి ఎవరిని పోరియోదు. డ్యూటీ 2:00 తర్వాత ఎవరైనా వస్తారు? 2:00 3:00
వస్తే మళ్ళీ ఇంకో గాంధీకి వెళ్ళాలి. ఆడ నైట్ ఆడ నైట్ డ్యూటీ. మళ్ళీ తీసుకోపోలే? తీసుకెళ్ళిన. డాడీ వచ్చిండంటే పొద్దున వచ్చిండు, హాస్పిటల్ దాకా దింపిండు. మళ్ళీ ప్రిన్సిపల్ హెచ్ఓడి దగ్గర వెళ్ళినా మాట్లాడినా చూసుకుంటా అన్నాడు. ఏది గాంధీనా అక్కడ? గాంధీకి వెళ్ళిన ఒకసారి. నువ్వు డాడీ? నేనే వెళ్ళిన, డాడీ పనిలో ఉండే. వాణ్ణి డాడీని ఫోన్ చేయాలి పింకి. ఏం కాదు, వాణ్ణి బెదిరిస్తేనే చెప్తారో నన్ను అనే ఉంది. కానీ ఏం చెప్తారు నన్ను అనే ఉంది. ఇప్పుడు నీకేం చేస్తాడు వాడు? సెకండ్ ఇయర్ వాళ్ళందరూ ఒకటే బ్యాచ్ కదా. ఇప్పుడు ఆయన పేరు కంప్లైంట్ ఇచ్చా అని నాకేం స్నేహం చేయకుండా నన్ను దూరం పెట్టడం ఉంటది. అది కాదురా, ఇప్పుడు ఫోర్త్ సెకండ్ ఇయర్ వాళ్ళు అందరు ఒకటేనా? సెకండ్ ఇయర్ అందరు ఒకటే అంటే అందరు అట్లా ఉండరు ఆయన లాగా. మరి వాళ్ళు అంటలేరా అట్లా ఎందుకు చేస్తావురా అని వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు? ఎవరు అంటలేరు. అంటే వీడంతా ఇదా? హెచ్ఓడి మాట కూడా వినడా? మేము తెల్లరు. ఇప్పుడు నువ్వే పోయి చెప్పినావా? నేనేంటి పోయి చెప్పినా? అది ఇప్పుడు ప్రిన్సిపాల్ కి నువ్వు చెప్పినావా? నిన్ను పిలిచిండా ప్రిన్సిపల్ కి? ప్రిన్సిపల్ కి డాడీ ఫోన్ చేసి చెప్పినట్టు. ఎవరితో చెప్పించిండో డాడీ తెల్లరు నాకు. నిన్న అక్కడ పిలిపించిండా హెచ్ఓడి? హెచ్ఓడి పిలిపించిండు. అడిగిండు నువ్వు నా దగ్గర రావాల్సింది కదా ప్రిన్సిపల్ దగ్గరకి ఎందుకు వెళ్ళినావు అని అడిగిండు. ఎవరు? హెచ్ఓడినా? అయితే నాకు తెలియదు సార్, నాకు ఇట్లా భయం వాడు ఎక్కువ ఇచ్చేస్తా అది ఇది అన్నావా? సరే నేను తర్వాత మాట్లాడతా పనిలో ఉన్నా. సరే సరే మరి ఏం భయపడకు, ఏం కాదు. అక్కడే మనం ఉన్నాం, ఎక్కడో దేశంలో కూడా కాదు, ఇక్కడే కదా వరంగల్. వాడిని చూసుకోవచ్చు మనం. వాడు ఆర్సీఎఫ్ కొడుక. రైల్వేలో ఎవరో పనిచేస్తున్నారు అని తెలుసు, కానీ ఏం చేస్తారో తెలియదు. అది అది కొంచెం తెలిస్తే బాగుండు. వాడి ద్వారా వాడిని బెదిరించేవాడు చూడాలి. అదే నాకు ఈ ఒకసారి ఫోన్ నెంబర్ ఎవరి? ఆయనదే ఇస్తే ఇస్తే నేను కూడా మాట్లాడతా. ఎందుకు అట్లా చేస్తున్నా? వాడిని పిలిచిర్రా? పిలిచి ఆయన ఆయనతోనే మాట్లాడి నేను బయట నిలిచి ఉండే, నాకు తెలియదు ఏం మాట్లాడిందో. నీకేం చెప్పలేదు కదా హెచ్ఓడి నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు. నువ్వు ఏమన్నా నీ మీద ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిండా వాడు? తెలియదు లోపల ఏం మాట్లాడిందో. నేనైతే నాకేం ప్రాబ్లం అవుతుందో చెప్పిన. అందరినీ అంటున్నాడు కదా, అందరినీ అట్నే చేస్తుండే వాడు. కానీ ఎవరు బయట పడతలేరు? ఎవరు బయట పడతారు? వాణ్ణి డిఎస్సి అన్నాడంట, వాణ్ణి అసలు సస్పెండ్ చేయవచ్చు. సస్పెండ్ అవసరం లేదు నాకు. ఆహా వాణ్ణి కానీ అంతవరకు ఎందుకు పోవడం? చెప్తే వింటే మంచిది, లేకపోతే తర్వాత అదే పని అట్లా అన్నారంట. ఇంకోటి డిఎస్ సోమాణి వాళ్ళ అల్లుడు కూడా అక్కడేనంట ఓయూలో. ఎస్ఐ ఓయూ కదా, నాది వేరే. నే వేరే ఉన్నా కూడా చూసుకుంటారు అక్కడ. ఓయూ అంటే హైదరాబాద్ కదా. అక్కడ అక్కడ వంశీ చేసే కాలేజ్ లేదా? అదే దాని కిందికి వస్తాడు, అక్కడే చేస్తాడంట ఆయన. సరే అదే ఆయనతో కూడా మాట్లాడి నువ్వు ఏం టెన్షన్ పడకు, వాడు ఏం చేయలేడు. మన వరంగల్ లో ఉండి హైదరాబాద్ అన్న వరంగల్ లో ఎవడు ఏం చేయలేడు. వేరే ఎక్కడంటే మనం దగ్గర ఉండం కాబట్టి. గాని వాడు పిలిచి నిన్న ఏమన్నాడు? సరే నేనేమో పెళ్ళి వస్తా, నేను రాకపోయినా సాటర్డే అన్నా వస్తాలే, వచ్చి పోతా. ఒకవేళ పెళ్ళి ఏదో క్యాన్సిల్ అంటున్నారు. సరే ఏమో వాళ్ళందరు రిలేటివ్ ఎవరో చచ్చిపోయారంట అబ్బాయి వాళ్ళతో అని నాకు జగదీశ్ అంకులు అనుకున్నాను, కానీ మొత్తం తెలియదు. సరే బాయ్ బాయ్.